नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्वा ई कार्यक्रमानी मीकु समर्पिस्तुन्न वारु के मोटार्स ऑथराइज्ड डीलर्स ऑफ फोर्स मोटार्स इन तेलंगाणा తెలంగాణ కాంగ్రెస్ లో ఉండే ఒకే ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆ పార్టీలోనే ఉండి ఇతర పార్టీల కోసం కోవర్ట్ ఆపరేషన్ చేసే నేతలు ఉండటం అది కూడా ఆశామాషిగా కాదు తాము రాజకీయ బతుకునిచ్చిన పార్టీ పునాదుల్ని కదిలించేలా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు కిందకు దిగిపోయేలా సొంత నేతలు దెబ్బ కొడుతూ ఉంటారు అయితే ఇలాంటి నేతలంతా సీజన్ల వారీగా మారుతూ ఉంటారు కాంగ్రెస్ బలహీనంగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారు కానీ వారంతా చిన్న చితకా నేతలు ఇప్పుడు పార్టీ బలపడుతోంది అన్న అభిప్రాయం ఏర్పడగానే ఓ రేంజ్ నేతలే ఈ రాజకీయం ప్రారంభించారు కాంగ్రెస్ పుంజుకోకూడదు అని వారే రచ్చ ప్రారంభించారు అయితే ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది అని కాంగ్రెస్ అగ్రనేతలందరికీ గట్టి అనుమానం మరి ఇందులో నిజం ఉందా కేసీఆర్ తరపున కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్న ఆ పెద్ద నేత ఎవరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 35 మంది బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపించడమే కాదు వారంతా రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఉత్తమ్ జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు ఇవి శుభమా అని శుభకార్యం జరుగుతూ ఉంటే సొంత కుటుంబంలో గొడవల గురించి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్క నేత కూడా ఇలా మాట్లాడరు ఏదో ఉద్దేశంతో సొంత పార్టీకి డ్యామేజ్ చేయాలి అన్న గట్టి సంకల్పం లేకపోతే ఆ ఉద్దేశాన్ని అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన అనుంగు అనుచరుడు జగ్గారెడ్డి ఢిల్లీ వేదికగా బయటపెట్టారు వారు కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలి అని ఆ పార్టీ మారలేదు అని పార్టీ నేతల్లో ఐక్యత లేదు అని ఎందుకు ప్రజల ముందు పెట్టాలి అనుకున్నారు ఇది అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్న కానీ వారు బయటపడేదాకా ఎవరూ ఏమీ అనకూడదు అంటే ఇలాగే తమను అనుమానిస్తున్నారు అని చెప్పి గందరగోళం సృష్టించి పడేస్తారు వారు రాజేసే నిప్పుకు మరింత ఆజ్యం పోయడానికి మీడియా ఎప్పుడూ రెడీగానే ఉంటుంది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు తెర వెనకే ఉన్నారు నిన్న మొన్నటిదాకా జగ్గారెడ్డి ఈ రోల్ పోషించారు గతంలో రేవంత్ రెడ్డి పార్టీ కోసం ఎప్పుడూ పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేసినా వెంటనే జగ్గారెడ్డి తెరపైకి వస్తారు పార్టీలో పెద్ద సంక్షోభం ఉన్నట్లుగా ప్రకటన చేస్తారు ఓసారి జహీరాబాద్లో కాంగ్రెస్ నేతలంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడితే దానికి తనను పిలవలేదని ఆయన చేసిన రచ్చ అసలు కాంగ్రెస్ కార్యక్రమం కన్నా ఎక్కువ కవరేజ్ నోచుకుంది చాలా సందర్భాల్లో ఇలా జరిగింది అయితే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా తెరపైకి వస్తున్నారు 3 నెలల క్రిందట ఆయన తనపై సొంత పార్టీ నేతలే ట్రోలింగ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికార పార్టీ నేతలు చేసే ఫిర్యాదులు తప్ప ప్రతిపక్ష నేతలు తమపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తే పోలీసులు స్పందించిన సందర్భాలు ఉన్నాయా ఉండనే ఉండవు ఎందుకంటే వారిపై ట్రోలింగ్ చేసేది అధికార పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే కాబట్టి కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో ఏకంగా పోలీస్ కమిషనరే రంగంలోకి దిగారు కాంగ్రెస్ సోషల్ మీడియా టీంను తీసుకెళ్లి లోపలేశారు అంతేనా వారి సరంజామా అంతా పట్టుకుపోయారు ఉత్తమ్ ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు ఎందుకు అంత కేర్ తీసుకున్నారు అధికార పార్టీ నేత అన్నంతగా ఎందుకు స్పందించారు ఇది జరగడానికి కొద్ది రోజుల ముందు మాదాపూర్లోని ఓ భవనంలో ఉన్న కాంగ్రెస్ వార్ రూంపై పోలీసులు విరుచుకుపడ్డారు అది వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో నడుస్తున్న వార్ రూమ్ ఆ వార్ రూంపై పోలీసులు అటాక్ చేశారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అంతర్గత వర్గాల నుంచే వచ్చిందని ఆ పార్టీ వర్గాలకు స్పష్టమైన సమాచారం ఉంది అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా అక్కడి నుంచే పోస్టులు పెట్టారని పోలీస్ కమిషనర్ ప్రకటించారు దీంతో చాలా మందికి ఓ క్లారిటీ వచ్చేసింది ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ నేతృత్వంలో ఆడుతున్న పొలిటికల్ గేమ్ అని కానీ కాంగ్రెస్ నేతలకు బయటకు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయన మాజీ పీసీసీ చీఫ్ ఏమైనా అంటే నన్నే అనుమానిస్తారా అని అసలు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇప్పటికే అలాంటి గ్రౌండ్ కోసం సోషల్ మీడియా పోస్టుల్ని ఆయన అవకాశంగా తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో బీఆర్ఎస్లో చేరి ఉండాల్సిందని కానీ ఆయన కాంగ్రెస్లో అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికే అక్కడ ఉండిపోయారని కాంగ్రెస్ నేతలు క్యాడర్కు గట్టి నమ్మకం దీనికి కారణం పాడి కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతులకు పిల్లలు లేరు ఆయన తన సమీప బంధువైన పాడి కౌశిక్ రెడ్డిని రాజకీయ వారసునిగా ప్రకటించడమే కాదు హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున టికెట్ ఇప్పించారు టీపీసీసీ పదవి పోవడం ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ నుంచి గెంటేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిపోయారు ఈ లాబీయింగ్ మధ్యవర్తిత్వం అంతా చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని బీఆర్ఎస్లో అందరికీ తెలుసు వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికే కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు
అన్ని పార్టీలను కేసీఆర్ కోవట్లు ఉన్నారు అని ఈటల లాంటి వాళ్ళు చెప్పేదాన్ని ఎవ్వరు కూడా కాదు అనలేరు అలాంటి కోవట్లు ఎవరో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా మందికి క్లారిటీ వచ్చింది అలా వ్యవహరిస్తున్న వారికి తెలిసింది ఇప్పుడు వారిని ఎలా ట్యూన్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి కాంగ్రెస్ కేసీఆర్ వల్లో చిక్కకుండా ఉంటుందా రివర్స్ లో బీఆర్ఎస్ నే చిక్కుల్లో పెట్టగలదా అనేది తెలుస్తుంది चूसर कदा व्यूअर्स इलांट इंट्रेस्टिंग अपडेट्स कोसम केटीवी तेलुगुनी इपड़े सब्सक्राइब चेसुकोंडी गंट सिंबल कोट्टडम असलु मर्चिपोकंडी।